సో నెక్స్ట్ వన్ జయేష్ రంజన్ మీద కంప్లైంట్ అని అంటున్నారు. ఏంటా 3 ఎకరాల ల్యాండ్ కి సంబంధించిన వ్యవహారం? అసలు ఇది ఓన్లీ జయేష్ రంజన్ మీద ఇచ్చినా టోటల్ స్కామ్? ఏంది టోటల్ స్కామ్? ఇది ఎంత స్కామ్ ఇది? ఇది అంటే ఒక లోనే మీరు గచ్చిబౌల్లో 3 ఎకరాల జాగాన్ లీజ్ కంటే 100 ఎస్కో చేసుకోండి, అలా మినిమం 50 కోట్లకు తక్కువ ఉండదు గచ్చిబౌలిలా. ఆ అక్కడ మొన్న వేలపాటల్ని 60 కోట్లు పోయింది, 60 కోట్ల పోయింది. అక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ఉన్నది. దీన్ని శాంక్షన్ చేసింది అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, రేణుకా చౌదరి గారు అప్పుడు టూరిజం మంత్రి ఉన్నప్పుడు సోనియా గాంధీ. ఇది ఎంప్లాయ్మెంట్ కోసం, ఎంప్లాయ్మెంట్ ఇదొకటి, జహీరాబాద్ లో ఒక కాలేజ్ ఒకటి, ఇవన్నీ దీనికోసం. అంటే ఏమి నడుస్తున్నాయి, భ్రష్టు పట్టి చేసింది. దీని కింద ఎల్ఎన్ శర్మ అనేటోడు హైదరాబాద్ కు వచ్చి, ఢిల్లీ వాడు, హైదరాబాద్ కు వచ్చి నేను సప్తర్షి హోటల్స్ 4-స్టార్ హోటల్స్ పెడతా, పెద్ద నేను 15 అంతస్తుల బిల్డింగ్ కడతా, మీ తెలంగాణకు ఉపాధి ఇస్తా అని చెప్పేసి ఈయన కలిస్తే జయేష్ రంజన్ ఏం చేసిండ్రు, ఎవరిని సంప్రదించకుండా డైరెక్ట్ ఆర్డర్ ఇచ్చిండు. లేదు నా లోన్ శాంక్షన్ అయింది అబద్ధం చెప్పిండు, కానీ వీడు ఏం చేసి డాక్యుమెంట్ తీసుకపోయి పంజాబ్ నేషనల్ బ్యాంక్లో పెట్టి 160 కోట్ల రూపాయలు లోన్ తీసుకున్నాడు. ఏది ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన పర్మిషన్ మీద? పర్మిషన్ మీద తెచ్చుకొని ఒక 4 అట్లా ఒక స్కెల్టన్ లెక్క వేసిండ్రు, ఒక 10-20 కోట్లు పెట్టి తక్కిన డబ్బులు నొక్కేసిండు. నొక్కేసినాక ఈ రోజు 160 కోట్ల లోను, 160 కోట్లు తీసేసుకుంటూ లోన్ పైసలు మంచుకున్నారా? లోన్ పైసలు ఇక పంచుకుంది. ఇక వీళ్ళు అంత కదా గేమ్ ఆడినరు, గేమ్ ఆడి నడిపినరు. నేను ఇలా జియో నంబర్లు A to Z ఇచ్చిన, ఇక్కడ కూడా ఇచ్చిన అంతటా. అయితే నేను ఇలా ఒకటే చెప్తున్నా, ఇక్కడ మనకు లోకల్లో ఇప్పుడున్న కేంద్ర మంత్రి ఎవరంటే కిషన్ రెడ్డి గారు ఉండేది. కిషన్ రెడ్డి గారి కింద ఉంటుంది టూరిజం. ఈ టూరిజం కిషన్ రెడ్డి గారికి అనేక మార్లు లెటర్లు, రేణుకా చౌదరి గారు అనేక మార్లు ఉత్తరాలు పెట్టారు. నేనే తీసుకపోయి ఇచ్చిన వాళ్ళ ఆఫీస్లో, మా వాడు హరీష్ కూడా తీసుకపోయి ఇచ్చాడు. టూరిజం మినిస్టర్ ఉండే కదా ఉన్నప్పుడు మరి ఏమైంది, మీద శాంక్షన్ చేసిన ఏమైంది, ఇట్లా 3 ఎకరాల పొలం పోయింది అన్న, 3 ఎకరాల ప్రైమ్ ల్యాండ్ మరి మనకి ఇచ్చిండ్రు, అది ఇట్లా ఆగిపోయింది మరి ఏం కథ అని అంటే, ఇవాళ వరకు కనీసం దాని మీద రివ్యూ మీటింగ్ పెట్టలే. ఈ NIMST కింద దాదాపు 10 మంది ఉంటారు, 10 మంది అధికారులు దీనికి డైరెక్టర్లు ఉంటారు, వాళ్ళు మీటింగ్ పెడతారు. కనీసం మీటింగ్ అన్న పెట్టిపోయి అంటే మీటింగ్ పెట్టలే. ఇందులో ఒక చైర్మన్, ఇందులో చైర్మన్ 8 మంది మెంబర్లు ఉంటారు, మొత్తం 9 మంది. చైర్మన్ ఎవరు, కేఎం మాధవ్ అనేటోడు ఉంటాడు, బాలకృష్ణ చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ GHMC ఇక్కడోడే, ప్రదీప్ కుమార్ దత్ అనేటోడు సెక్రటరీ జనరల్ హోటల్స్ రెస్టారెంట్స్ అసోసియేషన్ AP, ఎస్ విశ్వనాథ్ అనేటోడు, పిఆర్ విఠల్ ఏది ఫైనాన్స్ ఆఫీసర్ NITH, జయేష్ రంజన్, వీళ్ళు ఎవ్వరు కూడా ఒక్కడు కూడా ఇక్కడికి మీటింగ్ వస్తలేరు. ఉత్తరాలు పెట్టించిన మీటింగ్ మరి ఇక్కడ లోకల్ ఉన్న మంత్రి కిషన్ రెడ్డి అనట ఆయన, మరి ఆయన ఫ్రాడ్ ఎట్లా బయటపడ్డది? నేను ఫ్రాడ్ అని ఎట్లా అంటున్నారంటున్నా నేను. ఫ్రాడ్ ఇప్పుడు ఇది కేసు అయింది దీని మీద, ఇప్పుడు CID CBI కేసు నడుస్తుంది, దీని మీద కేసు కేసు నడుస్తుంది ఆల్రెడీ. ఏమని కేసు పెట్టారు? ఈ డబ్బు దొబ్బేసింది కదా, బ్యాంకులు పెట్టినాయా? బ్యాంకు పెట్టింది, పంజాబ్ నేషనల్ బ్యాంక్ పెట్టింది. ఇందులోకెళ్ళి మనకి ఇన్ఫర్మేషన్ వస్తే ఇందులోకెళ్ళి తోక్కుంటా పోతే దీని కత్తా శర్మ గాని కత్తా మొత్తం బయటికి తీసినాం మనం, ఇది మనం తీసినాం. అయితే CBI కేసు పెట్టింది కానీ ఆధారాలు లేవు, ఆధారం మొత్తం మనం ఇచ్చినాం. ఏ జీవో ఎప్పుడు తీసిండ్రు, ఎట్లా తీసిండ్రు, RTI చేసి ఒక 6 నెలలకెళ్ళి వర్కౌట్ చేస్తే మొన్న అదైంది. ఇక్కడ ఇచ్చిన, ఇప్పుడు సెంట్రల్ లో కూడా ఆయన పర్సనల్ కలిసి ఇచ్చిన CBI డైరెక్టర్ కు. అయితే ఇక్కడ ఇప్పుడు కేంద్ర బ్యాంక్ నుంచి 160 కోట్లు పోయినాయి పంజాబ్ నేషనల్ బ్యాంక్. 3 ఎకరాలు అంతే, అది కోట్ల ఇప్పుడు ఇరుకపోయింది, అది బ్యాంక్ దగ్గర ఉంది కదా. ఇప్పుడు ఆ భూమి పోయినట్టు పైసలు పోయినట్టు 3 ఎకరాల భూమి 160 కోట్లు అంతే. ఎక్కడ ఉన్నాడు మరి హోటల్స్? ఢిల్లీలో ఉన్నాడు. ఏం చేయలే, ఇంకా ఏం చేయలే, ఇప్పుడే ఇదైతుంది, ఉచ్చు బిగుస్తుంది. అయితే నేను కిషన్ రెడ్డి మీద కూడా ఇచ్చిన కంప్లైంట్, కిషన్ రెడ్డి ఇంకా లోకల్ ఉన్నప్పుడు మన కేసీఆర్ అన్నాడు ఒకసారి, ఈ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రన్ అన్నాడు, మీరు వీడియో చూస్తే దొరుకుతుంది. నిజంగా నువ్వు ఆ పనే చేస్తున్నావు, కేసీఆర్నికి ఏ పేరు పెట్టిండో కరెక్ట్ అట్నే చేస్తున్నావు. ఒక్కరోజు నువ్వు రివ్యూ పెట్టలే, ఒక్కరోజు ఈ NITHMకు ఒక్కసారి కూడా పోయి సందర్శించలే, రాష్ట్రంలో టూరిజం డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నావు నువ్వు మాట్లాడలే, కేంద్రం నుండి ఎన్ని డబ్బులు వస్తున్నాయి నువ్వు మాట్లాడలే. మీరు మొన్న కేసు వేసారు కదా ఈ స్నో వాళ్ళు అన్నిటిపైన, ఆటిపైన కూడా మాట్లాడలే, ఒక కేంద్ర మంత్రి గుండి ఆటి కూడా మాట్లాడలే. ఈ రోజు వాళ్ళు ఇచ్చే వాళ్ళు టైంకు నీకు దావత్లు ఇస్తున్నారని, ఇంత మామూలు ఎంతెంత డబ్బులు ఇస్తున్నా అంత మా దగ్గర వివరాలు వచ్చినాయి కిషన్ రెడ్డి గారు. ఇవాళ మీరిద్దరు కలిసి, ఇది మరొక ఉదాహరణ, మొన్న నీ ఆఫీసులో ఇచ్చిన ఏమి ఇచ్చినా, వట్టి నాగుల పెళ్లిది నీకు నీ ఆఫీసులు ఇచ్చిన, బండి సంజయ్ గుడి ఇచ్చిన, మీ ఇద్దరికి తెలంగాణ జరిగిన స్కామ్ మీద
ఇదైతే నీ డిపార్ట్మెంట్ జరుగుతున్న స్కామే నీ 3 ఎకరాల పొలం ఎత్తుకపోయి ఆ చూపిచ్చి 160 కోట్ల రూపాయలు ఎత్తుకపోయి ఇవా దిగ మీద ఉంటే నువ్వు నిమ్మకు నీళ్ళని ఎత్తనట్టున్నావు నువ్వు కేసీఆర్ కరెక్ట్ పేరు పెట్టి నీకు రండగాడని సేమ్ అట్నే చేస్తున్నావు మేమన్నది కాదు ఒక బాజాప్త ఒక ముఖ్యమంత్రి నీకు అత్యంత సమీపమైన నీ స్నేహితుడు నీ మిత్రుడు నీ ఆప్తుడు నీకు మంచైనా చెడైనా నీకు జ్వరం వస్తే సంకల థర్మామీటర్ పెట్టేటోడు పెట్టిన పేరు ఏందంటే రండగాడని పేరు పెట్టిరు బరాబర్ నువ్వు అదే విధంగా చేస్తున్నావు సాక్ష్యాలు కావాలని ఇస్తానే నీకు కనీసం ఇప్పుడైనా పోయి రివ్యూ మీటింగ్ పెట్టు సిబిఐలో సహకరించిన ఉన్నాయి ఉన్నాయి అన్ని బయటికి తీసి ఇప్పుడేమైనా కేసు ముందు పడుతుందని అనిపిస్తుంది ఇది ఇది మాత్రం తప్పించుకునే ఛాన్స్ లేదు ఇప్పుడు ఎవడైతే వాడు పైసలు తీసుకున్నాడో వాడు అరెస్ట్ చేసి గుసబెడితే అయిపోయి మొత్తం లెక్క తెలుస్తుంది మొత్తం బయటికి వస్తుంది ఇప్పుడు 160 కోట్ల రూపాయలు వాడు మింగేసి తెలంగాణ ఆస్తిని గుదబెట్టి మరి ఇప్పుడు జయేష్ రంజన్ మిస్టేక్ ఏముంటది ఇందులో ఇప్పుడు ఆయన భూమి ఇచ్చింది ఆయన మంచి పని చేస్తాడు ప్రిన్సిపల్ ఇప్పుడు నీకు లోన్ శాంక్షన్ అయింది లేదు లెటర్ చూసినాక నాకు ఇస్తారా నాకు ఇప్పుడు దాదాపు 1000 గజాలు నేను తీసుకున్నా నాకు ఒక్క లోన్ ఇస్తలేను నాకు శాంక్షన్ అయిన లెటర్ చూపెట్టిన నాకు ఇస్తలేరు 160 కోట్లు ఇచ్చి 160 కోట్ల రూపాయలు ఎట్లు ఇస్తారు నువ్వు డాక్యుమెంట్ ఏ రూపకంగా నాకు ఇచ్చినావు అన్నా దీని జీవోలు ఇంత ఉన్నది నేను ఒట్టి పైన బుల్లెట్ పైన తెచ్చిన కేటీఆరే ఉన్నాడు జయేష్ రంజన్ అంటే కేటీఆర్ అంటే కేటీఆర్ ఉన్నాడు ఇలా కిషన్ రెడ్డి అనేటోడు కూడా విలన్ అయినలా పెద్ద విలన్ ఇలా కిషన్ రెడ్డి ఈ భూమి కిషన్ రెడ్డిది ఇప్పుడు నువ్వు మంత్రి కాగానే నువ్వు రివ్యూ మీటింగ్ పెట్టాలి కదా ఇక్కడికి తెలంగాణలో మన కేంద్ర ప్రభుత్వ ఆస్తులు ఏమేమి ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి దాని మీద రాబడి ఎంత వస్తుంది రాబడి లేని ఎంత వస్తున్నాయి మీరు జైరాబాద్ నువ్వు కాదు ఆర్టీఐ చేసింది ఆ కాలేజీ మీద అక్కడ ఒక్క 7 స్టూడెంట్స్ ఉన్నారు అంటే జైరాబాద్ లా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లా 7 స్టూడెంట్స్ దాదాపు 40 కోట్ల రూపాయలు పెట్టేది కట్టిండ్రు ఏం లేదు అది ఉంటే పురాలందరికి నౌకర్లు వస్తాయి కాలేజ్ బరాబర్ నడుస్తే అలా స్టాఫ్ లేదు ప్రిన్సిపల్ లేదు ఏం లేదు ఒక రోజున రివ్యూ మీటింగ్ పెట్టాడు మళ్ళీ అంటే ఇక్కడికి వస్తారో ప్రెస్ మీట్ పెడతాడు కేసీఆర్ ఏమనిస్తే తీసుకుంటాడు పోతాడు అన్నింటిలో షేర్ హోల్డర్స్ వీళ్ళు ఓకే నీకు ఒక్క రోజు ఏది 17 మోటార్లు బాహుబలి మోటార్లు మునిగిపోతే ఒక రోజు మాట్లాడాడు నా పెద్ద మనిషి అది ఆ విధంగా జరుగుతుంది ఇప్పటికి 2 ఉదాహరణ పట్టుకొచ్చిన వీళ్ళిద్దరు ఒకటేననికి ఒకటి ఈ టూరిజం ఇప్పుడు ఈయన ఆధీనంలో నేను మాట్లాడతలేదు ఇంకోటి ఈడీ ఆధీనంలో ఉన్న భూములు అమ్ముకుంటే కూడా వీళ్ళు మాట్లాడతలేరు